కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి సొంత కూటికి రావాలని ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు దీనికి తోడు బీఆర్ఎస్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన నేతలకు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు పునరాలోచనలో పడేశాయి అన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇక గడ్డం వెంకటస్వామి తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు ఆ పార్టీ అధిష్టానం ఆయనకు అనేక పదవులతో పాటు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించింది అయితే రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ను వీడినాడు బీఆర్ఎస్లో చేరిన వెంకటస్వామి స్వామి తనయుడు వివేక్ కేసీఆర్ వైఖరి నచ్చక తిరిగి సొంత గుట్టికి వెళ్లారు కానీ కొంతకాలానికి బీజేపీ కండువ కప్పుకున్నారు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వ వ్యవహార శైలి నచ్చక కొత్త వారు పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు కొన్ని రోజులుగా బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు దీంతో కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రచారం సాగుతుంది ముఖ్యంగా వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి తాజాగా వీటిపై బీజేపీ నేత మాజీ ఎంపీ వివేక్ స్పందించారు తాను కాంగ్రెస్ పార్టీలో చేయడం లేదని ఈ సందర్భంగా తాను క్లారిటీ ఇచ్చారు తాను పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై అవాస్తవమని వివేక్ కొట్టిపారేశారు ఇక అంతేకాకుండా తెలంగాణ బీజేపీపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు ఉండవని మరో నాలుగు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని ఈ సమయంలో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు మారుస్తారని స్పష్టం చేశారు తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి బిజెపి ప్రత్యామ్నాయమని అన్నారు దీంతో వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది కానీ వివేక్ కొండా ఈటల రాజగోపాల్ రెడ్డి వంటి వారు హస్తంగూటికి చేరుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇక మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూడాలి